నేను ఎప్పుడు ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అడుగుతాను. దేనికి అడుగుతాను? నాకేంటి సరదా? 2014లో కూడా నేను టీడీపీతో ఎందుకు మద్దతు ఇచ్చాను, బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చాను? ఒకసారి గతంలో కూడా వెళ్దాం. నేను ఎప్పుడు సినిమా హీరోని కాదు, నేను మీకు తెలియజేసుకోవాలి. నటుడు అవ్వాలని కూడా నా కోరిక లేదు. నేను పదే పదే సందర్భాలు చెప్తూ ఉంటాను. నాకున్నదల్లా సాటి మనిషికి అన్యాయం జరిగితే నాకు స్పందించే గుణం ఉంది, అదొకటే నాలో ఉంది. నాకు అంత మించి ఇంకేం తెలియదు. అది ధర్మో రక్షితి రక్షత అంటాం. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నేను రక్షించి తీరుతుంది. దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని నేను. 19-21 ఏళ్ల వయసులో నేను యోగ మార్గంలోకి వెళ్ళిపోయి, నాకు అవసరం లేదు రామ్లాల్ ప్రభుజీ యోగ మార్గంలోకి వెళ్ళిపోయి తిరుపతిలో ఉంటే, నువ్వు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నావు అని చెప్పేసి సోమరిగా అయిపోతున్నావు అని ఇంట్లో వాళ్ళు అంటే, గత్యంతరం లేక సినిమాలోకి వచ్చాను. ఇష్టపడి రాలేదు నేను సినిమాలోకి. రాజకీయాలు ఒక మటుకు ఇష్టపడి వచ్చాను నేను. ఎందుకు? సినిమాలు ఇష్టం లేక కాదు, సినిమాలు నాకు చాలా ఇష్టం, గౌరవం. అది నాకు అన్నం పెట్టేది, నా తల్లి అది. నన్ను తగ్గించట్లనే కానీ రాజకీయాలు నాకు చాలా బాధ్యత. నేను ఏ పని చేసినా నా తోటలో ఒక పాదు తీయమంటే చాలా శుభ్రంగా తీస్తాను. పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు తీసేసి శుభ్రంగా మొక్క ఏపుకి ఎదిగేలా చేయగలను. అలాగే రాజకీయాల్లో కూడా ఈ కలుపు మొక్కలను తీసేసి ఒక బలమైన అభివృద్ధి వైపు కూడా మనం చేయాలి. అంటే ఏ పని ఎంచుకున్నా నేను అంత శుభ్రంగా చేసి పెడతాను. ఒకళ్ళు మెచ్చి మేకతోలు కప్పుతారనో, లేదంటే నాకు పథకాలు ఇస్తారనో, ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారనో నేను చేయను. అంటే ప్రెసిడెంట్ మెడల్ కోసం చాలా కష్టపడాలి, కార్గిల్లో యుద్ధాలు చేయాలి, పాకిస్తాన్ శత్రుమూకల్ని చంపాలి, చైనా సరిహద్దులకి వస్తుంటే వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి చైనా వాళ్ళు, అప్పుడు ఇస్తారు మనకి భారతదేశ ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ అప్పుడు ఇస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారు. నేను సో పాలిటిక్స్కి బీజం ఎప్పుడు పడింది అంటే, నేను చాలా సూక్ష్మంగా సమాజాన్ని చూసేవాడిని, పరిశీలించేవాడిని. చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగిన వాడిని మా నాన్నగారి వల్ల. మా నాన్నగారు, ఆయన ఒక సోషలిస్టు లేదంటే కమ్యూనిస్టు, ఒక రామభక్తుడు. ఒక మనందరికి ఉండేది, మన కమ్యూనిజం మాట్లాడతాం, సోషలిజం మాట్లాడతాం, కానీ భక్తిని సంస్కృతిని వదులుకోం మనం. అది మన దేశ తాలూకు లక్షణం, అది మూల లక్షణం. అదే నేను అలవాటు చేసుకున్నాను. సమసమాజం ఉండాలని కోరుకుంటాను. సమసమాజం అంటే డబ్బు సంపాదించే వాళ్ళని చావగొట్టి వాళ్ళందరి ఎదుగుదలని ఆపేసి మొత్తాన్ని దరిద్రులను చేయమని కాదు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అన్న సూక్తిని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అభివృద్ధి ఎక్కడుంది మీకు? అభివృద్ధి గురించి మాట్లాడమంటే అభివృద్ధి గురించి ఏముంది మీకు? అభివృద్ధి అని అంటే ఓకే, వీళ్ళు ఈ కోడి కత్తి కేసులో క్రైమ్స్, లేదంటే వివేక వాళ్ళ సొంత చిన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, అదొక వైపు అయితే మా వాళ్ళ మీద దాడులు, మా జన సైనికుల మీద దాడులు, మా ఆడపడుచుల మీద మీరు దాడులు, అది ఒకవైపు అయితే అసలు అభివృద్ధి ఎక్కడుంది? వీళ్ళకి రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయరు. ఒక పొలిటికల్ పార్టీగా మేము అడుగుతాం, మా హక్కు అది, మేము బాధ్యత తీసుకున్నాం. నాకేం సరదా కాదు. ఇంత లక్షలాది మంది ప్రేమించే వాళ్ళు, ఇన్ని కోట్లాది మంది ఆదరించే వాళ్ళు ఉండగా నేను ఒక బాధ్యత తీసుకొని
ప్రతి సన్వాసి చేత నేను తిట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకు తిట్టించుకుంటా? నేను తిట్టించుకుంటాను అది కూడా అడుగుతాను, చెప్తున్నాను మీకు. దేనికి? ఇది నా సమాజం, నా దేశం అనుకుంటాను, నా నేల అనుకుంటాను. ఇది నా సమాజం, ప్రేమ ఈ నేల మీద. ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి, తెలంగాణలో ఎదిగాను కాబట్టి నేను నా బాధ్యత ఇక్కడ దాకా నిర్వర్తిస్తున్నాను. నాకేం సరదా కాదు వీళ్ళందరి చేత తిట్టించుకోవటం. నేను యోగ మార్గం నుంచి వచ్చిన వాడిని, నాకేది అంటదు నాకు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, నన్ను తిట్టేస్తే చాలా కింద కూర్చొని ఏడ్చేస్తాను అనుకుంటారా వీళ్ళు? వెలవల వెలవల ఇట్లాగా ఏమంటుందని మన పుట్ట దిగిపోయినట్టుగా బుడ్డ దిగిపోయినట్టు ఇలా కూర్చుంటారని అలా కూర్చోనమ్మా నేను. అస్సలు మీరు తిట్టే కొద్దీ బలపడతాను తప్ప బలహీన పడను గుర్తు.